ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, దేని మీద ప్రేమ పెంచుకోకూడదు. హెల్ప్ చేయకపోయినా పర్లేదు, ఒకరికి నష్టం కలిగించొద్దురా బాబు. ఒకటే అర్థమైంది, మనుషులకు కానీ వస్తువులకు కానీ మనం ఎక్కువ అఫెక్షన్ చూపించకూడదు. దేనికి లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, పేరెంట్స్కి ఇవ్వండి అంతే. నాకు తెలిసింది అదే. మీరు దేని మీద ప్రేమ పెట్టుకుంటే దానికి దెబ్బ తగిలితే మీ వల్ల కాకుండా వేరే వాళ్ళ వల్ల అప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ దీపక్. ఫైనల్గా ఈ తంతాడి బీచ్కి వెళ్తున్నాం. ఈ తంతాడి బీచ్ నాకు నోరే తిరగట్లేదు. అసలు ఈ బీచ్ నేను 5 మంత్స్ బ్యాక్ వెళ్దామని పెట్టుకున్నాను. ఇది జస్ట్ 1.5 అవర్ జర్నీ అని చెప్పి అలా డిలే చేసుకుంటూ వచ్చేసాను. సో ఫైనల్గా అయితే ఈరోజు వెళ్తున్నాము. నాకు ఇంకో భయం ఏంటి అంటే బైక్ పార్క్ చేసిన తర్వాత వాకింగ్ ఉందా 1 కిలోమీటర్. అంటే సీతాపాలెం బీచ్ వెళ్ళాం కదా, ఆ సీతాపాలెం బీచ్ లాగే ఇది కూడా ఏమైనా వాకింగ్ ఉందా ఏంటా అని తెలియట్లేదు. ఎందుకంటే బైక్ పార్కింగ్కి బీచ్కి కొంచెం డిస్టెన్స్ చూపిస్తుంది నావిగేషన్లో. సో అదొక్కటే నాకు అటు ఇటుగా ఉంది, మిగతాదంతా ఓకే. అప్పుడే టైం 3 అయిపోయింది, తొందరగా బయలుదేరాలి. ఎండ ఎక్కువ ఉందని డిలే చేశాను, ఇప్పుడు ఎండే అయిపోతుంది. అక్కడికి వెళ్ళేసరికి సన్లైట్ ఉండదేమో అని ఇంకో భయం. ఏదైనా సరే మనకు అటో ఇటో ఏదో అయిపోతూ ఉంటుంది. సో వెళ్ళి చూద్దాం అది ఎలా ఉందో ఏంటో. అసలు ఏ ముహూర్తానికి బయలుదేరినా కానీ చిరాకు చిరాకుగా ఉంది. అసలు చిరాకులో ఏ పని చేయకూడదు అంటారు, మరి ఏం చేస్తాను నేను పెట్టుకున్నాను. ఇదిగో ఇక్కడ కనబడుతుందా మీకు ఏమైనా చిన్నది? మా అపార్ట్మెంటు రెనోవేట్లా చేస్తున్నారనమాట. ఓల్డ్ అయిపోయింది కదా, జీవీఎంసీ వాళ్ళు చెప్తే వచ్చి ఆ పెయింట్లు వేయడము అవన్నీ చిన్న చిన్న వర్క్స్ అన్నీ చేస్తున్నారు. అయితే మొన్నేదో ఆ ఓల్డ్ ఉంటాయి కదా గట్టి కొట్టినట్టు ఉన్నారు. ఆ మినిమం కామన్ సెన్స్ ఉండదు వాళ్ళకైనా సరే. నేను వస్తువులు కానీ ఐటమ్స్ని కానీ బైకులు కార్లు ఫోన్లు కానీ ఎంత బాగా చూసుకుంటానో, నేను మనుషులకి వీటికంటే 10 టైమ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను, నా వల్ల వాళ్ళకి ఏం ప్రాబ్లం రాకూడదని మాట్లాడతాను కూడా. కానీ నాకు ఏదైనా అవుతే మాత్రం గట్టికి ఇస్తాను. అది ఆ మినిమం ఉంటుంది, ఆ కొట్టే వాళ్ళకి మినిమం ఉండదు. చూడండి, నేను మీరు బాగా అబ్జర్వ్ చేసి క్లాత్ కప్పుకొని ఎంత మెయింటైన్ చేస్తామా, ఆ కొట్టినప్పుడు రాళ్ళన్నీ కింద పడి ముందుకొచ్చి చూడండి ఇక్కడ మొత్తం పెయింట్ పోయి ఎలా అయ్యిందో. పెయింట్ పోయింది గీత కాదు. అసలు నేను చెప్తున్నానా, మేము క్రిటా తీసుకున్నప్పుడు కూడా అసలు నా వల్ల ఒక్కటి కాదు, ఆ సైడ్ డోర్లు డెంట్లు కానీ ఎవడో మా మద్దతు దిగుతున్నప్పుడు గట్టిగా లాగాడు, ఆ పక్కనున్న స్టీల్ తగిలింది అదొకటి. వెనకాలేముంచి పార్కింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ తబల వాళ్ళు అనమాట హడావిడి హడావిడి చిన్న గ్యాప్ ఉంది, హడావిడి హడావిడి వెళ్ళిపోయి గుద్దిశారు. మినిమం ఉండదు. అసలు ఏంటో ఏంటో, నేను ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం ఆ పేషెన్స్ కోల్పోతాను తెలుసు. ఒక్కొక్కసారి మనుషులే పోతున్నారు అనుకోండి, కాకపోతే మనం ప్రతి చిన్నదాన్ని చూసుకుంటేనే. ఒకడికి యానిమల్స్ మీద ఉండదు, మనుషుల మీదే లేదు, ఇంక యానిమల్స్ బైకుల మీద ఎందుకు లేండి. అర్థమన్న మూడంతా పోయింది అసలు వ్లాగ్. మీరు నమ్మరు, నేను ఏదైనా ఒక ఐటెం కొనుక్కుంటే నేను చాలా బాగా చూసుకుంటాను ఒక 5 ఇయర్స్. అంతేగాని ఊరికినే ఇప్పుడు ఇక్కడ వచ్చింది కదా అని ఇంకోటి వెంటనే కొనేయడం నాకు అలా ఉండదు. అది అందుకే అసలు నాకు అసలు ఎలా అయిపోతుందంటే, అందుకే నాకు ఒకటే అర్థమైంది, మనుషులకు కానీ వస్తువులకు కానీ మనం ఎక్కువ అఫెక్షన్ చూపించకూడదు అలాగని చెప్పి వదిలేయలేము. ఇంకా చూపిస్తే ఇలాగే ఉంటుంది. పురి జగన్నాథ్ గారు చెప్పారనమాట సినిమా ఫీల్డ్ వచ్చినప్పుడు, ఎందుకంటే మనకి ఫ్యూచర్ సినిమా ఫీల్డే కదా వెళ్దాం అనుకుంటున్నాం. అమ్మో ఆయన చెప్పారు, బాగా చెప్పారు. అది మనం ఒక అడవిలో ఉంటామట, ఏ యానిమల్ ఎట్నుంచి వచ్చి అటాక్ చేస్తుందో మనకు తెలియదు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెప్పారు. నేను ఇదే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా నేను అక్కడ ఎలా తట్టుకుంటానో ఏంటో, మన అలాగుంది. అందుకే కదా మనకి టీం వర్క్ సెట్ అవ్వట్లేదు. చా అసలు నా వల్ల ఏదైనా నేను బాధపడడానికి అర్థం ఉంటుంది, కానీ అసలు వేరే వాళ్ళ వల్ల అయితే నేను అసలు తట్టుకోలేనబ్బా. ఎంత అసలు మినిమం ఉండదు, ఇలా అయ్యిందో అలా అయ్యిందో అసలు ఏం చెప్పరు చెయ్యరు అంతే. ఇంకా మనుషులకు హ్యూమానిటీ లేదులేండి. ఇక్కడ గుద్దేస్తే ఆడ పడితే పడినాయి అని చెప్పి వెళ్ళిపోయిన రోజులు మనం. మళ్ళీ బ్లాగ్ సరిగ్గా నేను చెప్పకపోయినా ఏం చేయకపోయినా ఏంటి బ్రో ఇంత డల్గా చెప్పేవా అని ఒక్కొక్కరు మళ్ళీ కమెంట్స్ పడతాయి. నేను ఒకటే చెప్తున్నాను అబ్బా,
దేనికి లైఫ్లో ఇంపార్టెన్స్ ఇవ్వద్దు, పేరెంట్స్కి ఇవ్వండి అంతే. నాకు తెలిసింది అదే. ఎందుకంటే మీరు పేరెంట్స్ మీద ఎంత అరిచినా తిట్టినా కోప్పడినా మీకు ప్రేమ చూపించేది వాళ్ళే, ఒక గొడవ పడినా సరే మాట్లాడేది వాళ్ళే, మీరు లేచిపోయి పెళ్లి చేసుకున్నా వచ్చి మాట్లాడేది వాళ్ళే. 99%, ఇంక 1% నేనేం చెప్పలేను, కానీ నాకు అదే అనిపిస్తుంది. వస్తువులకు కానీ ఒక మనుషులకు కానీ ఎవరికి కానీ ఏం చూపించినా సరే ఇంకో దీని తగిలినట్టు దెబ్బే. మీరు అనుకోవచ్చు ఇంత చిన్న దెబ్బకి లేదు అయిపోతున్నామని. మీరు దేని మీదైనా ప్రేమ పెట్టుకుంటే దానికి దెబ్బ తగిలితే మీ వల్ల కాకుండా వేరే వాళ్ళ వల్ల, అప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. అసలు నేను ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ నా మూడంతా ఆఫ్ అయిపోయింది. అసలు నేను అసలు ఇంకా ఈ బీచ్ గురించి కూడా నాకు చెప్పబుద్ధి చేయట్లేదు. నాకు ఇంకా అదే తంతాడి బీచ్ అన్నాను కదా, ఇంకా అలాగే ఉంది, పేరు తగ్గట్టే ఉంది, తంతాడి అని, తంత అన్నట్టే ఉంది. ఆ బీచ్ గురించి మాత్రం నేనేం చెప్పను, ఇంకా నేను డైరెక్ట్గా బీచ్కే వెళ్తాను. ఎందుకంటే ఎంత ప్రాబ్లం వచ్చినా నెవర్ గివ్ అప్ అన్నమాట. మనకు హర్డిల్స్ వస్తాయి, కానీ మనం చేయాలనుకున్న పని చెయ్యాలి అదే. కానీ ఒక ఫ్రస్ట్రేషన్ అంటూ ఉంటుంది, అది తీర్చేసుకోండి, వేరే వాళ్ళ మీద కాదు. ఇప్పుడు నేనేంటి నా బాధ మీతో చెప్పుకుంటున్నాను, అలాగే ఎవరితో చెప్పుకోండి, చెప్పుకుంటే సొల్యూషన్ బాధ తగ్గుద్ది కంపల్సరీగా. నేను మీతో చెప్పుకోవడం వల్ల ఏమో, ఈ మిర్రర్ ఉంది ఇటు 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 తిప్పి తిప్పి దాన్ని ఇంకా చెడగొట్టేశారు. ఇంకా నేను ఎన్నిసార్లు చేయించాను తెలుసా, 3-4 times చేయించాను. ఆ క్లచ్ యోక్ పోయిందట, మన వల్ల ఉండదు. సైడ్ స్టాండ్ వేస్తానా అంతే, ఇంకా బండి మీద ఇంకా కూర్చొని సెల్ఫీలు దిగుతారు. దిగడం తప్పలేదు, ఇంకా దాని మీద దాన్ని వంగిపోయే వరకు అసలు ఆ మినిమం ఉండదు. మన మన వస్తువు లేదు అలాగే ట్రీట్ చేస్తామా అనిపిస్తుంది. అదే అంటున్నాను కదా, వస్తువులనే కాదు, మనం ఏదైనా ఒకటి గుర్తుగా పెట్టుకొని దానికి ఎవడేదో ఏదైనా నీ వల్ల కాకుండా వేరే వాళ్ళు అయితే అప్పుడు ఆ బాధ తెలుస్తుంది అంటున్నా. ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు, దేని మీద ప్రేమ పెంచుకోకూడదు. నేను ఆ కారుకి ఎంత అపురూపంగా చూసుకున్నా మన వల్ల కాకుండా వేరే వాళ్ళ వల్ల దెబ్బలు తగులుతూనే ఉంటాయి. ఇది అంతే. మీరు అబ్జర్వ్ చేయండి నా ప్రతి బ్లాగ్, క్లాత్ కప్పి ఎంత అసలు వేస్ట్, అసలు వేరే వాళ్ళ వల్ల దెబ్బ తగులుతూనే ఉంటుంది. షా అంతేలేండి, ఇది నేను బాధతో చెప్తుంది, ఒక ఇదే కాదులేండి. నేను కష్టపడి బ్లాగ్స్ చేస్తున్నా సరే దానికి రీచ్ కానీ ఏమి ఉండదు, అయినా కష్టపడుతున్నాను కదా. డ్యాన్స్ రీల్స్ చేస్తున్నాను, అయినా కష్టపడుతున్నాను కదా. కష్టం పడాలి, దానికి ఎప్పుడు చెప్పుకోకూడదు. మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఎంత బాగా చూసుకున్నా సరే వేరే వాళ్ళ వల్ల అవుతుంది చూడు. ఒక వేరే వాళ్ళ వల్ల గొడవ అవ్వడము, వేరే వాళ్ళ వల్ల మనకి బాధపడ్డము, నాకు ఇదొక్కటే కాదు అన్నీ. ఇంకా అసలు మీ నిజం చెప్పాలంటే నాకు అసలు బాగాలేదు ఈరోజు. ఆ కాళ్ళు తెగ లాగుతున్నాయి, ఎందుకంటే డ్యాన్స్ వేసి వేసి కంటిన్యూగా అసలు 8 months డ్యాన్స్ చేసి వ్లాగ్ చేసి చేస్తున్నాను. అయినా మీకోసం నేను ఏంటో చూపించుకోవాలి, దీపక్ అంటే తెలియాలి, పేరుకంటూ ఒకటి ఏదో ఉండాలి అన్న తాపత్రయంతో నేను చేస్తున్నాను. ఇంత చేసిన తర్వాత ఇలాంటి కనబడితే నాకు బాధ ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాదు. హెల్ప్ చేయకపోయినా పర్లేదు, ఒకరికి నష్టం కలిగించొద్దురా బాబు. మీకు దండం పెడుతున్నాను, అసలు పోయింది, అసలు వెళ్ళి బీచ్ చూపిస్తాను అంతే. ఆ బీచ్ గురించి రాసుకున్నాను, చెప్దామని చాలా ఆతృతగా ఉన్నాను, మొత్తం పోయింది అసలు మొత్తం. ఎందుకంటే నేను లాస్ట్ 2-3 months నుంచి చాలా ఏదోలాగా ఉంది నాకు. ఎందుకంటే నేను యాక్టింగ్ ఫీల్డ్కి వెళ్దాం అనుకుంటున్నాను, యాక్టింగ్ కాకుండా ఇదేంటి బ్లాగులు, కానీ బ్లాగులు కూడా ఇప్పుడు వెళ్తున్నాయి. నేను యాక్టింగ్ అనేది ప్రతిరోజు చేయలేను, బ్లాగ్ అంటే మీకు కొంచెం టచ్లో ఉంటాను. నాకు అసలు ఇష్టం లేదు బ్లాగ్స్ చేయడం, నాకు అస్సలు. ఎందుకంటే జనాలకి ఏది ఇష్టం అది చెయ్యాలి, అడగండి నా వాళ్ళు, మా మమ్మీ అడుగుతుంది అసలు నీకు ఇష్టం లేదు కదరా బ్లాగ్స్కి ఎందుకు వెళ్తావురా అని. ఈ వీడియో చూసాక నన్ను తిడతారేమో మళ్ళీ, మరి ఏం చేస్తాం, తప్పదు చాలా వస్తాయి. ఇది నాకు బిగ్గెస్ట్ లెసన్ అనమాట. నేను ఒకటే చెప్తున్నాను, పాటించేవాళ్ళు పాటించని లేకపోతే లేదు, కానీ దేని మీద హోప్ అసలు పెట్టుకోద్దబ్బా, పెట్టుకోవద్దు. దేని మీద, ఒక కెరియర్ మీద కానీ, ఒక మ్యారేజ్ విషయం కానీ, ఒక ఫ్రెండ్స్ కానీ, ఒక లవ్ కానీ, ఒక కిడ్స్ కానీ, ఒక చూడు వెహికల్. ఎందుకంటే నేను అన్ని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అసలు ఇది ఫ్రస్ట్రేషన్తో చెప్పేస్తున్నాను. ఇంకా చాలా బాధ ఉంది నాకు, చాలా చాలా బాధ ఉంది. ఏడుపు ఒక్కటే తక్కువ ఈ విషయంలో మాత్రం. మొన్న కూడా అలాగే ఇక్కడ ఇది ఆటోలో గుద్దుకొని వెళ్ళిపోతున్నాడు, ఇంకేం చెప్తాను పాపం. అతను నేనేం అనలేదు, అతను చూపు చూశారు. నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను,
అసలు ఈ విషయం మాత్రం నేను లైఫ్లో మర్చిపోలేను. ఈ వ్లాగ్ అసలు చేయకూడదు అనుకున్నాను కానీ నేను బయలుదేరాను. ఇంకా నా కాలు నొప్పైనా ఏదైనా సరే అందుకే డ్యాన్స్ కూడా పెట్టుకోలేదు. అందుకే అబ్బా ఏది అవుతుంది అవని నాకు తెలిసింది ఒకటే అబ్బా, కష్టపడి పని చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే అంతే. ఇందులో ఇలాంటి బాధలు దేవుడు మనకి ఇంకా స్ట్రాంగ్ చేయడానికి తగిలిస్తాడేమో. ఇంకా నేను క్లాత్ పెట్టను, ఏం పెట్టను, మీరు నమ్మరు. నేను R15 2009లో కొనుక్కుంటే 2014 వరకు వాడాను. నాకు అది అమ్మబుద్ధి వేయలేదు, అసలు ఇవ్వబుద్ధి వేయలేదు. నా ఫ్రెండ్సే చాలామంది అడిగారు ఇచ్చేయచ్చు కదా అని. అలాగే డ్యూక్ 2014లో తీసుకున్నాను, అసలు నాకు ఆ డ్యూక్ని అమ్మబుద్ధి వేయలేదు. బర్త్డే రోజు తీసుకున్నాను, మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చారు, అంత అపురూపంగా చూసుకున్నాను. ఏదైనా కొంటే నాకు మినిమం 2-3 ఇయర్స్, అది ఇంకా క్లోజ్ అయితే ఎక్కువ. అలాంటిది బైక్ కొని 1 ఇయర్ అవ్వలేదు. అసలు అనుకోవచ్చు మీ సోదంతా మాకు ఎందుకు చెప్తున్నావురా అని. ఎందుకంటే ఈ బీచ్కి వెళ్తున్నప్పుడు ఆ బీచ్ గురించి చెప్దాం అనుకున్నాను, ఇప్పటికైనా చెప్దాం అనుకున్నాను, కానీ నాకు అది ఇంక పోయిందనమాట. సో నేను డైరెక్ట్గా బీచే చూపిస్తాను అంతే. ప్లీజ్ ఏం అనుకోవద్దు, ఒక్కటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అనడానికి ఇంత చెప్పాల్సి వచ్చింది. దేన్ని కూడా కాపాడుకోవద్దు అబ్బా, దేన్ని కాపాడుకోవద్దు. మీరు కరెక్ట్గా ఉంటే చాలు, దేవుడు చూసుకుంటాడు. అంతలా మనం చూసుకుంటేనే చిన్నది, కానీ నాకు ఎంత హర్టింగ్ ఉంటుందంటే, అంటే ఎవడి నొప్పి ఆడికే తెలుస్తుంది అన్నమాట, ఎవడి దెబ్బ వాడికే పెయిన్. ఒకడు కాలు ఇరిగితే మనం వెళ్ళి సింపతి చూపించగలం అంతే, ఏం బాధపడకరా అని. ఇరిగినోడికి తెలుస్తుంది అక్కడ ఫ్రాక్చర్ కానీ ఏదైనా అవుతే. బీచ్ దగ్గర కలుద్దాం. ఇంకా ఫైనల్గా అయితే వచ్చాం, మూడంతా ఇంకా కొంచెం బెటర్గా ఉంది. అసలు ఇందాక అందరూ ఒక అక్కడ కనబడుతుంది కదా కొండ ఎక్కారు, చాలామంది వచ్చారు చూసారా ఎంతమంది ఉన్నారో. చాలా ఫేమస్లో ఉంది. అసలు నేను గాగుల్ చేశాను కానీ సన్ తగ్గిపోయింది బాగా. బాగుందబ్బా, కొంచెం నేను మంచి మూడ్తో వచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. అది ఎక్కడానికి ట్రై చేద్దామంటే అసలు మూడ్ బాగాలేదు కదా అని నేను ఆగిపోయాను. ఓ ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇది కొంచెం బాగా ఫేమస్ అయినట్టుంది. కొంచెం ఈ స్లీవ్స్ మడత పెడదాం. నేను గాగుల్స్ వేసేసుకున్నాను కానీ ఓహో ఇది కొంచెం అక్కడ వరకు వెళ్తున్నారు చూసారా, కింద చూసుకుని నడాలి. బాగుంది ఇక్కడ కొంచెం, ఏమంటారు దాన్ని, బీచ్లో ఎంజాయ్ చేయడానికి బాగుంది. మిగతా బీచ్ల్లో కాదు ఇది. కొన్ని బీచెస్కి వెళ్ళాం కదా చూడండి, మనం సీతాపాలెం బీచ్కి వెళ్ళాం కదా, ఆ బీచ్లో ఏమంటారు ఫిషర్మెన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడ. ఇక్కడే బాగుంది అసలు. అబ్బా ఇది కొంచెం జారేలాగా ఉంది కానీ చూసారా ఇది కూడా తడిచిందంటే నైట్ టైం. అమ్మ అక్కడ వరకు వెళ్తుంది అబ్బా, అక్కడ వరకు వెళ్తుంది వాటర్. ఏ కానీ చాలా బాగుంది తెలుసా, నేను అంత బ్యాడ్ మూడ్లో వచ్చినా ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది. కొంచెం ఓరిని అక్కడికి కూడా వెళ్ళిపోయారు, కనబడుతున్నారా జూమ్. ఓరిని ఇవే రిస్కులు, మరి అలా రిస్కులు చేస్తేనే. ఇందాక చాలామంది ఆ కొండ ఎక్కారు, నేనైతే ఎక్కే మూడ్లో లేను కాబట్టి అన్న బైక్ తెచ్చాడు లోపలికి. నా ఏమంటారు అది ఎర్రమట్టి దిబ్బల్లో నేను అలాగే పట్టుకెళ్ళిపోయాను. ఇక్కడ మొత్తం జారిపోతాం అబ్బా వెళ్తే మాత్రం. భయ్యా మొత్తానికి వెళ్ళిపోయాడు, మొత్తం దిగిపోతుంది కాలు ఒక 2 సెకండ్లకి. బాగుంది అటు వెళ్దామన్నా, అటు వెళ్ళేవాడినే అటు వెళ్తాను ఆగండి. ఇటంతా బాగుంది అబ్బా, చాలా దగ్గర ఇదే, అందుకే ఇది కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు చూసారా, ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. బాగుంది, ఫస్ట్ ఇటు వెళ్దాం, ఇటు వెళ్ళి చివరి వరకు వెళ్ళి మళ్ళీ వద్దాం అయితే ఒకసారి ఆగండి. ఇది చూసారా అంత డెప్త్ లేదు, వాళ్ళు అందుకే అక్కడ వరకు వెళ్ళారు. ఏ చాలా బాగుంది అబ్బా, నిజంగా చాలా 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 బాగుంది. ఎందుకంటే ఇది ఎక్కువ డెప్త్ లేదు కాబట్టి బాగా ఎంజాయ్ చేయొచ్చు అలాగా. పర్లేదు బాగుంది. నేనున్న బీచ్ల్లో చాలా వరకు చాలామంది దూరం వాటిల్లో ఎంజాయ్ చేయలేదు, నేను చూసిన దాంట్లో ఇదే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అసలు. ఎందుకంటే చూడు ఇక్కడ వరకు వస్తుంది వాటర్,
నైట్ టైం చూసారు అక్కడ వరకు వస్తుంది. అంటే నైట్ టైం చాలా రిస్కీ బీచ్, ఆఫ్టర్ 7 చాలా చాలా రిస్క్ ఇది. మనం కొంచెం అక్కడ వరకు వెళ్దాం. చూసారా బైక్తో ఏదో చేస్తున్నారు, అది ఫీట్స్ లాగా. అక్కడ జూమ్ చేశాను, ఇంకంతకంటే ఐఫోన్ జూమ్ అవ్వదు. అదే శాంసంగ్ S22 23 అల్ట్రా అయితే జూమ్ అయిపోద్ది. అమ్మమ్మ ఆగమ్మ. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంకేదో ఫీట్స్ చేస్తున్నారు. కానీ నాకైతే వచ్చిన బ్యాడ్ మూడ్తో కొంచెమైనా ఇక్కడ ఏమంటారు దాన్ని, బాగుంది ఇక్కడ. కానీ నైట్ టైం చాలా చాలా రిస్క్ అబ్బా ఇక్కడ. కానీ ఇక్కడ నాకు తెలుసు ఫోటోషూట్స్కి వీడియో షూట్స్కి కూడా చాలా బాగుంటుంది అక్కడ, ఎందుకంటే సన్ ఇటు ఉంది కాబట్టి. డే టైం సన్ అటు వస్తుంది, మార్నింగ్ డే టైం అంటాను అంటే మార్నింగ్ సన్ అటు వస్తుంది. సో అట్నుంచి విజువల్స్ బాగుంటాయి, ఈవినింగ్ ఇట్నుంచి బాగుంటాయి. నేను అసలు నాకు అస్సలు మూడ్ బాగాలేదు, అంటే ఎంత రికవర్ అవుదామన్నా అది ఇంకెక్కలేను. మామూలుగా అయితే ఎక్కేసి మీకు చూపిస్తామండి పై వ్యూ కూడా, కానీ చాలామంది అది ఎక్కారు. మీరు రండి. అంటే చిన్న బాధ ఉండిపోయింది లోపల. ఇందాక చాలా ఫ్రస్ట్రేషన్లో దేని మీద హోప్స్ పెట్టుకోవద్దు, ఎవరో వల్ల నా బైక్కి డ్యామేజ్ జరిగితే నేను బాధపడుతున్నాను. సేమ్ ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, విజయ్ ఆంటోనీ గారు ఉన్నారు కదా, వాళ్ళ డాటర్ కూడా సూసైడ్ చేసేసుకున్నారు. ఇందుకే చెప్తున్నాను నేను, దేని గురించైనా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే చదువులో కానీ లవ్లో కానీ కెరియర్లో కానీ అది మనం గోల్ రీచ్ అవ్వలేకపోతే ప్రెషర్ పెరిగిపోద్ది, లేకపోతే ఎక్కువ డిప్రెస్ అయిపోతాం. ఆబ్వియస్గా మా వెళ్ళిపోతున్నారు. సూపర్ అన్నా మీరు. భయ్య వాళ్ళు కొంచెం నవ్విచ్చారు ఇలా అని. అంటే నాకు ఎందుకు వచ్చిందంటే అది దీనివల్ల నాకు ఎవరో ఒకరికి కొత్త ఫోన్ కొంటారబ్బా, అది షాపోడు ఓపెన్ చేస్తున్నప్పుడు కింద పడిపోయింది అనుకుందాం, లేకపోతే షాపోడు కాదు మనం ఎవరో ఫ్రెండ్ని పట్టుకెళ్ళాం లేకపోతే కజిన్ పట్టుకెళ్ళాం, మన ఫోన్ తను ఓపెన్ చేస్తున్నప్పుడు కింద పడిపోయింది అనుకుంటాం, ఏం చేయగలం? అంటే అది మనం కొనుక్కున్నది వాళ్ళ చేతుల ద్వారా జారిపోతే. ఇక్కడ ఏమైందంటే ఆ మూడో వ్యక్తి ఎవడో తెలీదు, దబ్బని గుద్దేస్తే కింద అవే సిమెంట్ పడిపోయి అవి తుల్లినట్టు ఉన్నాయి, అంత గట్టిగా తుల్లాయి. నేను చెప్పాను మా వాచ్మెన్కి, అది మినిమం కామన్ సెన్స్. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు రామ్నగర్ అనుకో, ఎర్త్క్వేక్ వస్తే రామ్నగర్ వాళ్ళనే ఖాళీ చేయిస్తారా, పక్కనున్న జీవీఎంసీ వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తారా? లేదా రామ్నగర్లోనే వస్తుంది ఎర్త్క్వేక్, జీవీఎంసీ వాళ్ళు ఆ పక్కన రాయల్ పోల్ట్ హోటల్ మేఘాలయ హోటల్ వీళ్ళు ఖాళీ చేయక్కర్లేదు అంటారా? అది మినిమమ్ ఆ సరౌండింగ్ రేడియస్లో 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ మినిమం ఉండాలి. అలాగే వీళ్ళు ఏదైనా ఎందుకు మా ఇంటి పక్కన డెమాలిష్ చేస్తున్నారు, ఒక అపార్ట్మెంట్ని కొట్టేశారు, అపార్ట్మెంట్ కాదు ఇండివిజువల్ హౌస్ని కొట్టేసి కొత్త అపార్ట్మెంట్ వేస్తున్నారన్నమాట. వాళ్ళు కొట్టినప్పుడు ఏమైంది, అడ్డు పెట్టారు ఒక షీట్స్ లాగా, ఎందుకు ఆ డస్ట్కి పడకుండా ఇది. అది మినిమం కామన్ సెన్స్ చూసారా వాళ్ళు వాడారు. అంటే అది వచ్చేస్తుందో లేదో అని కాదు, ఆ పక్క అపార్ట్మెంట్లో ఏదో డెమాలిష్ చేస్తుంటుంటే ఇటువైపు వస్తుందని మినిమం వాడారు కదా. మొత్తం ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్ వరకు మొత్తం కవర్ చేస్తారు, అది మినిమం కామన్ సెన్స్ అంటున్నాను. ఇలా కొడతారు అని మినిమం తెలిసినప్పుడు ఆ కింద పడినవే ఖాళీ చేయించారు, ఇది మన బుద్ధి అన్నమాట. వీళ్ళు అనట్లేదు ఎవరినైనా, అసలు మండిపోతుంది నాకు. అదొకటి, ప్రతిదానికి సూసైడ్ చేసేసుకుంటారు, అంటే మన వల్ల కాదు, ఏదో చదువు ప్రెషర్ వల్ల, మ్యారేజ్ ప్రెషర్ వల్ల, ఏదో ఒక ప్రెషర్ వల్ల, అంటే ఒక థర్డ్ పర్సన్ ప్రెషర్ వల్ల కూడా మీరు ఏమీ ఫీల్ అవ్వద్దు బాధపడద్దు అని. ఎందుకని చెప్తున్నానంటే ఇది ఇంతలా నేను జాగ్రత్తగా తీసుకున్నాను, నా వెహికల్కే పట్టారు. ఇంత ఫ్రస్ట్రేషన్కి రావడానికి కారణం ఏంటి అంటే మా కారు కూడా నేను చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. అసలు మీరు నమ్మరు, నా పోలో కారు కొని 10 ఇయర్స్ అవుతుంది, అది ఇచ్చేద్దామంటే నాకు అది హార్ట్ కుండిపోయింది అనమాట. అది నా బర్త్డేకే తీసుకున్నా, అది హార్ట్ కుండిపోయింది. నేను వెంటనే ఇవ్వలేను, ఇస్తానేమో ఇన్ కేస్ పార్కింగ్ ప్రాబ్లం మొత్తం అయిపోయినా, లేకపోతే నాకు అసలు వాడకపోయినా, ఏదో ఒకటి. మీరు బాగా చూస్తే
సచిన్ టెండూల్కర్ గారికి మారుతి 800 కొన్నారు ఫస్ట్ మనీతో, ఇంకా ఉంది అది. ధోని గారు ఆర్ఎక్స్ 100 కొన్నారు ఆయన ఫస్ట్ మనీతో, సెకండ్ హ్యాండ్ అనుకుంటున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అది ఇంకా ఉంది. అలాగా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి అది ఓల్డే కదా, కొత్తదే కదా, అదే అంటున్నాను కదా, పడేవాడికి తెలుస్తుంది ఆ బాధ, నీ వల్ల కాకుండా వేరే వాళ్ళ ద్వారా. అందుకే ఆ కాలేజు ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే బాధ తప్పదు అనిపించింది నాకైతే. ఇంకా ఎంత జాగ్రత్తగా ఏం చేసినా మినిమం అంటే ఎవరో ద్వారా అనుకోకుండా మనం బాధపడతాం అని, అది మనం మన గురించే మళ్ళీ. సో అందుకే ఇంకా అందుకే ఈ బ్లాగ్ సరిగ్గా చూపించట్లేదు. ఏమనుకోవద్దు, కాకపోతే చెప్తున్నట్టు ఆ బ్యాక్ చాలా బాగుంది. ఆ బ్యాక్ ఈ బ్యాక్ కూడా ఇందాక ఎక్కారు కొంతమంది, అక్కడ కూడా చాలా అయ్యాయి. సో అదబ్బా ఏమి అనుకోవద్దు, సారీ. నా బాధనైనా నా ఆనందాన్నైనా ఏదైనా పంచుకుంటే మీతోనే, అందుకు నేను ఏదైనా ఓపెన్ అప్గా ఉండగలను. నేను నటించలేను, అంతగా నటించలేను ఈ విషయానికి అన్నీ చెప్తా. ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందంటే అన్నీ స్టార్టింగ్లో ఆ బీచ్ గురించి కానీ ఒక దేని గురించైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మినిమం 3-4 పాయింట్స్ చెప్పేవాడివి కదా అంటారు కదా, దీనికి అసలు చెప్పడానికి కూడా లేదనమాట. అంత బాధపడ్డాను అసలు, ఏం లేదు, తీసేస్తే తీసేవాడిని కదా అని అలాగే ఎటు వెళ్ళిపోయింది అనమాట. వేరే వాళ్ళ వల్ల కూడా ఇలా అవుతూ ఉంటాయి, అలాగే అన్నీ కలిపి ఎగ్జాంపుల్స్. అందుకే ఎవరి మీద అసలు దేని మీద కూడా జాగ్రత్తగా చూసుకోండి. అంతేగాని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు అన్నాను, లేకపోతే మీకేనా వీళ్ళు ఇంతే అని చెప్పి మనం నెగిటివ్గా ఉండొద్దు. మనం వర్క్ చేసుకుంటూ మనం జెన్యున్గా ఉన్నంత వరకు ఉంటాం, ఇంకా అయ్యేదేదో అవుతుంది అని నేను ఫిక్స్ అయ్యాను. ఇది అంతే, అంతేగాని నా బండికి ఇలా జరిగింది వేరే బండికి ఇలా జరిగిపోవాలని నేను అనట్లేదు, అలా కోరుకోవట్లేదు. కానీ మనం ఎంత జాగ్రత్తగా తీసుకున్నా ఉన్నా సరే అనుకోకుండా వేరే ద్వారా కూడా ఇలా జరుగుతాయి. దట్ టు అన్ అన్నోన్ పర్సన్, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, వాళ్ళ వల్ల కూడా బాధపడుతున్నాను అన్నమాట. చూసారా బైక్ని ఇలాగా క్లాత్తో కప్పుతానన్నమాట, ఎందుకు ఈ ట్యాంక్కి గీతలు పడకుండా ఎవరు ఏం చేయకుండా. మనం ఇంత జాగ్రత్త తీసుకుంటేనే అవుతుంది అనిపిస్తుంటుంది, కానీ తీసుకోకపోయినా ఇంకా గట్టిగా అవుతుంది. చూసారా కనబడిందా డెంట్, చూసారా ఎంత గట్టిగా పడిందో. అది ఇప్పుడు ఎలాగుంటుందంటే మనకి సరిగ్గా చూసుకోవడం రాదు అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఏం చేస్తాం, ఇది ఇంకే స్టిక్కరింగ్ ఏదో చేయిస్తాను, ఇంకేం చేయలేము, ఇంకేం చేస్తాం.